ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధనసరాజు వారికి ఆర్థికంగా బాగుంది వ్యవహారాల పరంగా అనుకూలంగా ఉంది రాజకీయ సంబంధమైన విషయాల్లో ఒక స్పష్టత రాదు ఏ పార్టీలో చేరాలో ఏం చేయాలో అనే విషయంలో కొంత ఇబ్బంది పడతారు కొద్ది రోజులు ఆగి నిర్ణయం తీసుకుందామని భావిస్తారు ఈలోపే ఎమ్మెల్యే సీట్లు రిజర్వ్ అయిపోతున్నాయి మనం త్వరగా నిర్ణయం తీసుకోవాలని సన్నిహితుల దగ్గర నుంచి ప్రెజర్ వస్తుంది వివాహది శుభకార్యాలు భగవంతు వల్ల కుదురుతాయి బ్రహ్మాండంగా చేయగలుగుతారు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఏది ఏమైనా మన మీద ఉన్న బాధ్యతలు తీర్చుకోగలిగాం ఏమీ ఇబ్బంది లేదు అనేటువంటి భావం కొంత మనోధైర్యానికి కారణమవుతుంది ప్రజలకు అంతో ఇంతో సేవ చేద్దాం చేతుల్లో పౌరుంటే కానీ మనం చేయలేము ఇప్పటిదాకా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున చేయాలంటే మన చేతి అధికారం రావాలి అందుకోసం ఏదైనా రాజకీయ పార్టీలో చేరి ఎమ్మెల్యే గానో ఎంపీగానో గెలవాలి అనేటువంటి చిత్తస్థితితో కూడినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు కాలం కలిసి వస్తుంది మీ వ్యూహం ఫలిస్తుంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ ధనసు వారికి ఏదో ఒక ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా అదృష్టవంతమైన ఫలితాలు సాధించాలన్నా జనపరాశిలో ఉన్నటువంటి ఏ నిండా శరికి పరిహారం చేయాలి జనపరాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిణామం అయితే ఇవన్నీ గతంలో ఎందుకు చెప్పలేదని అండి మీరని చెప్పని మీరు అడగచ్చు ఏదైనా పరిహారం ఉంటే ఆ దోషం చెప్పాలి దీనివల్ల ఇబ్బంది ఉందని పరిహానం లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి నీ కాలిరుతుంది జ్యోతిష్య ప్రకారం ఒకరికి ఉదాహరణగా చెప్పి దాని పరిహారం ఏమీ లేదనుకోండి ఇరికే గాలి అట్లాగూ ఇరుగుతుంది ముందుగా చెప్పి వాళ్ళని మానసిక క్షోభకి చేయటం దీనికి ఇప్పుడు నేను ఈ విషయం ఏం నా గురించి ఇంత గట్టిగా ఇప్పుడు ఎందుకు చెప్తానంటే సోమవారంతో కూడినటువంటి మహాశివరాత్రి ధనిష్ట నక్షత్రం కలిసి వస్తున్నాయి మార్చి నాలుగో తారీఖు నాడు ఆ రోజు హోమం చేయిస్తే అద్భుతమైనటువంటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అక్కడ రెమెడీ కనపడుతోంది ప్రత్యామ్నాయం అందుకని ఈ విషయాన్ని చాలా స్పష్టంగాను వివరంగాను చెప్పడం అనేది జరుగుతుంది అన్ని రాష్ట్ర వాళ్ళకి ఇన్నాళ్ళు మామూలుగడ్ వచ్చేసి ఏదో ఒకటి మీ దీపారాధన చేసుకున్నానో నువ్వుల అభిషేకం చేయడానో ఇంకోటి ఇంకోటి చెప్పేవాడిని ఇప్పుడు చెప్తున్నాను కానీ సంపూర్ణమైన పరిహారానికి మహాశివరాత్రి అనేటువంటి ఒక పర్వదినం సోమవారంతో కూడి వచ్చింది కాబట్టి ఆ అగోర అఘోర హోమం చేయిస్తే లింగతోపత్ర మండలి సహితంగా ఈ ధనసరాశి వారికి రాజయోగం సప్రాప్తిస్తుంది పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తవుతాయి ఆరోగ్యం బాగుంటుంది సంతాన కుటుంబ అభివృద్ధి బాగుంటుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు